దేశానికి అన్నం పెట్టే రైతును రాజును చేయడమే తెలంగాణ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో వేంపల్లి గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేస్తున్న వ్యవసాయ శాఖ అమలు చేయనున్నటువంటి పథకాలపై నియోజకవర్గం సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నియంత్రిత పంటలపై రైతులు దృష్టి సారించేలా చేయాలని ప్రజాప్రతినిధుల్ని వ్యవసాయ శాఖ అధికారుల్ని కోరారు. రైతు మనకు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మన ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు, సకాలంలో ఎరువులు విత్తనాలు ఇవ్వాలి. మన సమావేశము గతంలో ఏప్రిల్ అదే విత్తనాలు ఇవ్వాలి అనే దాంట్లో భాగంగానే మీకు సమావేశం పెట్టారు. సాధారణ చర్చించుకొని రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ సోదరుడు, ప్రత్యేకంగా మన తెలంగాణ పోయినసారి 150 మెట్రిక్ టన్నుల జిల్లాలో వస్తే ఈసారి 2 లక్షల పైన రావడం ఆ ప్రభుత్వం దాదాపు 32 కోట్ల రూపాయలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు మన రైతుల కోసం కేటాయించి చేసినప్పటికీ చిన్న చిన్న సమస్యలు ఏర్పడి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అయితే ఎప్పటికప్పుడు చేసినప్పటికీ ఇంకా ఇబ్బందులు పడవలసి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో జరిగినప్పుడు మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ విషయం పోయినప్పటికీ మరి రైతులు ఇటువంటి విషయాలలో కూడా ఎలాంటి సమస్య రాకుండా ఉండడానికి మరి వారు ఒక రాష్ట్ర స్థాయిలోనే జిల్లా రైతాంగాన్ని పిలిచి మరి రైతుల కోసం ఇంకేం చేస్తే బాగుంటుంది. రైతు వరి పంట మీద రాష్ట్రంలో తమలో ఆ పంటను కొండల్లో ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది అయినా 36,000 కోట్ల పైబడి మరి డబ్బుతోటి దాదాపు 99% కొనుగోలు చేసే సందర్భం ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. గతంలో కొన్ని ఆలోచించిన ఘోరాంశ ఈ పంటను దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన పెట్టుకొని ప్రతి నియోజకవర్గానికి గోడౌన్లు కట్టాలని